అందరికీ నమస్కారం నేను విశాలక్ష్మి శిష్ట మన తెలుగు పాఠంలో ఛందస్సు లక్షణాల గురించి తెలుసుకుంటున్నాం కదా మన ముందు పాఠంలో కూడా యతి యతి మైత్రి ప్రాస అంటే ఏమిటో తెలుసుకున్నాము అయితే ఈరోజు పాఠంలో వాటి గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే పద్యానికి సౌందర్యాన్ని ఇచ్చేవే ఈ యతి ప్రాసలు నియమం చెప్పిన చోట యతిప్రాసలు ప్రయోగించడం వల్ల చదవడానికి కానీ వినడానికి కానీ జ్ఞాపకం పెట్టుకోవడానికి కానీ చాలా సౌకర్యంగా ఉంటుందన్నమాట అయితే మనకి తెలిసిన విషయమే ఏమిటి అంటే ప్రతి పాదంలో నాలుగు లైన్లు ఉంటాయి ప్రతి పద్యంలో నాలుగు లైన్లు ఉంటాయి ఆ లైన్లని పాదాలు అని అంటారు అంటే ప్రతి పద్యంలో నాలుగు లైన్లు ఉంటాయి ప్రతి లైన్ని పాదము అంటారు ఆ విధంగా ప్రతి పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి ఆ నాలుగు పాదాల యొక్క మొదటి అక్షరాన్ని యతి అని అంటారు అంటే పద్య పాదం యొక్క మొదటి అక్షరాన్ని యతి అని అంటారు అన్నమాట అయితే ఈ యతికి అంటే ఈ మొదటి అక్షరానికి ఆ పాదంలోనే ఉన్నటువంటి నిర్ణయించబడిన స్థానంలో ఉన్నటువంటి అక్షరంతో స్నేహం కలిగి ఉంటుంది అంటే యతికి తర్వాత నిర్ణయించబడిన స్థానంలో ఉన్న అక్షరంతో స్నేహం కలిగి ఉండడాన్ని యతి మైత్రి అంటారు అయితే ఈ రెండు అక్షరాలు కూడా ఈ రెండు అక్షరాలు ఏవైతే స్నేహం కలిగి ఉంటాయో ఆ రెండు అక్షరాలు కూడా ఒకే వర్గానికి చెందినటువంటి అక్షరాలై ఉండాలి ఆ వర్గాలు ఏమిటి అంటే అ ఆ ఐ ఔ అహ ఇదంతా ఒక వర్గం అలాగే ఈ ఇఈరు ఇది ఒక వర్గం ఓ ఓ ఒక వర్గం ఖ ఖ ఒక వర్గం చ ఛ స ఇవి ఒక వర్గం అదేవిధంగా ఠ డ ఒక వర్గం తత్థ ఒక వర్గం ప ఒక వర్గం నా నా ఒక వర్గం రా బండిరా ఇవన్నీ ఒక వర్గం అయితే ఈ యతి కానీ దానితో స్నేహం కలిగి ఉండే అక్షరం కానీ ఈ రెండు అక్షరాలు కూడా ఒకే వర్గానికి చెందినదై ఉండాలన్నమాట అంటే ఈ వర్గాల్లో ఏదో ఒక వర్గానికి చెందినవై ఉండవచ్చవి అది యతి యతి మైత్రి ఇక ప్రాసాక్షరం ప్రాసాక్షరం అంటే అది కూడా తెలుసుకున్నాం కదా పద్యపాదంలోని రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు అయితే ప్రతి పాదంలో రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు కదా పద్యపాదంలోని నాలుగు పాదాలలో ఉండేటువంటి రెండవ అక్షరాన్ని ప్రాస అని అంటారు అయితే ఈ ప్రాసాక్షరం ఒకే అక్షరం అయి ఉండాలి అలాగే అదే వర్గానికి చెందిన అక్షరమై అయినా ఉండాలి ఆ వర్గాలు ఏమిటి అంటే ర ర నా నా లా ఇవన్నీ వర్గాలు అయితే ఈ ప్రాసాక్షరము ఈ వర్గానికి చెందినవై ఉండాలన్నమాట ఒకే వర్గానికి చెందినవై ఉండాలి అంటే ప పద్యంలోని నాలుగు పాదాలలో ఉండేటువంటి రెండవ అక్షరం ప్రాసాక్షరం ఏమైతే ఉందో అది ఒకే వర్గానికి చెందినవై ఉండాలి ఇక్కడ ఉదాహరణ తీసుకుందాం ఇక్కడ ఒక పద్యానికి సంబంధించి రెండు పాదాలు ఉన్నాయి పుణ్యుడు రామచంద్రుడు ఓయిముదున గాంచెద రణ్యము దాపసోత్తమ శరణ్యము మద్ద నుద్దత బరిహిబ ఇవి రెండు రెండు పద్య పాదాలు ఒక పద్యానికి సంబంధించిన పాదాలు రెండు ఇక్కడ చూడండి రెండు పాదాలలోనూ మొదటి అక్షరము దీన్ని యతి అని అంటారు అలాగే రెండవ అక్షరము ప్రాస అక్షరము ప్రాస అంటారు ఈ రెండిట్లో కూడా ఒకే అక్షరం ఉంది అంటే యతి అక్షరం పద్యపాదాలలోని మొదటి అక్షరం యతి అది వేర్వేరు అక్షరాలై ఉండి ఉండవచ్చు కానీ ప్రాసాక్షరం మటుకు అంటే రెండవ అక్షరం మటుకు ఒకే అక్షరానికి సంబంధించిందై ఉండాలి లేదా ఒకే వర్గానికి సంబంధించినదై ఉండాలి అనమాట ఇది ప్రాస మైత్రి అని అంటారు అర్థమైంది కదా సో ఇవి ఈరోజు మనం ఈ పాఠంలో నేర్చుకున్నటువంటి కొన్ని అంశాలు ఛందస్సుకు సంబంధించిన కొన్ని అంశాలు అయితే తిరిగి మనం మన తర్వాతి పాఠంలో కలుసుకుందాము ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నేర్చుకోవాలి కదా ఛందస్సుకి సంబంధించి తర్వాత పాఠంలో కలుసుకుందాం అయితే ఈలోగా మీరు చేయవలసిన పని ఏమిటి అంటే నా వాగ్దేవి సరస్వతి ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ కూడా చేయగలరు ఆ విధంగా చేస్తే నా తెలుగు పాఠానికి సంబంధించినటువంటి ఎన్నో వీడియోలు మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి మీరు వాటిని అన్నింటినీ కూడా మీరు చూడవచ్చు నేర్చుకోవచ్చు ఇంతటితో ఈ పాఠాన్ని మనం ముగిద్దాము తిరిగి మన తర్వాతి తెలుగు పాఠంలో కలుసుకుందాం నమస్కారం